సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యాన్ని పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లోపంతో మార్కెట్ యార్డ్ లో పంట నష్టం జరిగిందన్నారు. అకాల వర్షాలు ఏవైతే పడతా ఉన్నాయో మరి ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పటికీ కూడా మరి వర్షాలు వస్తాయి, వాళ్ళు హార్వెస్టింగ్ చేసిన తర్వాత మార్కెట్కు తీసుకొని రావడం కానీ ఐకేపీ సెంటర్ తీసుకొని రావడం కానీ జరిగిన సందర్భంలో మరి వారికి సరైన సమయంలో మరి కొనువని వారికి ఆదేశాలు జారీ చేసే దాంట్లో కానీ వారికి సరైన బార్దాన్ని ఇవ్వడం కానీ బార్దాన్ని ఇస్తే కూపన్లు ఇవ్వకపోవడం కానీ ఈ జాప్యంతో ఆ విధంగా ఏదైతే వడ్లు అయితేంది అదేవిధంగా సన్ఫ్లవర్ అయితేంది మొక్కలు కూడా మార్కెట్లనే దాదాపు 10-15 నెల రోజుల నుంచి కూడా ఉండిపోయిన సందర్భంలో ఉన్నాయి. మరి దీనికి ముందస్తు ప్రణాళిక కనుక ప్రభుత్వం కనుక ఆలోచన చేసి ఉంటే ఇదివరకే సగానికంటే ఎక్కువ మరి గోదాములలోకి వెళ్ళిపోయేది ఉండే, ఏదో కొద్దిపాటి మిగిలిపోతుంటే దాన్ని వాళ్ళు సరిగ్గా అది బార్దాంతో ఏది తాడ్పత్రి కప్పుకోవడం కానీ షెడ్ కింద చేసుకునేదానికి అవకాశం ఉండే, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వివరించిన సందర్భంలో మరి రైతాంగం నష్టపోవడం జరిగింది.